करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापां मणिमादिभिरावृतां मयूखैः अहमित्येव विभावये भवानीं श्रीगुरुभ्यो नमः. జ్యోతిషశాస్త్రం ప్రకృతికి సంబంధించింది అయితే ఆ ప్రకృతిలో నివసించే మనందరము కూడా ప్రకృతి యొక్క స్థితిగతులను అనుసరించి జీవనాన్ని కొనసాగిస్తున్నాం. నివాసానికి ఏర్పరచుకునే గృహాలు వ్యక్తి మీద ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తాయి అనేది వాస్తుశాస్త్రం చెబుతూ ఉంది. ఇది కేవలం గృహానికి సంబంధించిందేనా అంటే కాదు, మనం వినియోగించుకునే వస్తువుల యొక్క ప్రభావం కూడా మన మీద ఉంటుంది. ఆ వస్తువులు ఏ లోహంతో తయారు చేయబడితే మనకి మంచిది, ఏ రకంగా వాటి యొక్క ఆకృతి ఉంటే అవి సద్వినియోగం అవుతాయి మనకి అనే విధానాన్ని అన్నింటినీ కూడా మనకి ఈ వాస్తుశాస్త్రము అలాగే శిల్పశాస్త్రము ఏ అవయవము ఎంత పరిమాణంలో ఉండాలి అనే దాన్ని నిర్దిష్టంగా సూచన చేస్తూ ఉంటుంది. ఈ సూచన అనేది దేని ఆధారంగా జరుగుతోంది అంటే మళ్ళీ వ్యక్తి యొక్క స్వరూపాన్ని ఆధారం చేస్తూ ఉంటుంది. ఈ వ్యక్తిని దృష్టిలో పెట్టుకుని చెప్పబడుతున్న ఈ జ్యోతిషం కానివ్వండి లేదా వాస్తుశాస్త్రం కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక సమగ్రమైన పరిణతితో వ్యక్తి యొక్క ఆలోచన ప్రభావితం కావడం కోసం ఉపయోగపడేవి అవుతున్నాయి. కాబట్టి ఇటు వాస్తుని ఇటు జ్యోతిషాన్ని రెండింటినీ కలుపుకుని ముందుకు వెళ్ళాలి. వాస్తు మాత్రమే ప్రభావం చూపిస్తుంది అనుకోవడం పొరపాటు, జ్యోతిషం మాత్రమే ప్రభావం చూపిస్తుంది అనుకోవడం పొరపాటు. కాబట్టి ఆ అంశాలను రెండింటినీ మనం నిరంతరము ఆలోచన చేస్తూ ఉండాలి. మేషరాశి, ఈ రాశి వారికి సామాజిక సంబంధాల విషయంలో మాతృమూర్తి యొక్క సహకారము అంటే తల్లి యొక్క సహకారము, తల్లి వైపు బంధువుల యొక్క సహకారము వంటి వాటికి అవకాశాలు బాగుంటాయి. వాటిని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయడం సత్ఫలితాన్ని ఇస్తుంది. ఇతరుల నుంచి వచ్చే సాధక బాధకాలు రెండూ కూడా మనకి లాభదాయకం అవడానికి మనం కృషి చేయవలసిన అవసరం ఉంటుంది. దానికి మన ఆలోచన విధానాన్ని మనం సవరించుకోవడం శ్రేయస్కరం. కష్టం వచ్చినా సరే ఆ కష్టపడడం వలన ఫలితం పొందగలిగితే కష్టం మర్చిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి విజయాలు సాధించినప్పుడు ఎలాగా సాధిస్తాము, కష్టం ఉన్నప్పుడు కూడా ఆ కష్టాన్ని అధిగమించగలిగే శక్తిని మనం పొందగలగాలి. కాబట్టి ఇష్టంతో పనులు పూర్తి చేయడం అనే లక్షణాన్ని కొంత పెంపొందించుకోవాల్సి వస్తుంది. సమయానికి పనులు పూర్తి కాకపోవడము, అవసరానికి తగిన సాధనాలు చేతిలో లేకపోవడము, విద్య విషయంలో చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడుతూ ఉండడము లాంటి వాటికి సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి కొంచెం ఎక్కువ శ్రద్ధ చూపించి వాటిని అధిగమించడం కోసం జపాధికాలపై దృష్టి పెట్టవలసి ఉంటుంది. విద్యార్థులు ముఖ్యంగా శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రం చూసుకోవడం సత్ఫలితాన్ని ఇస్తుంది. అలాగే ఆత్మీయంగా వ్యవహరించే వారికి మరింత దగ్గరగా ఉండే ప్రయత్నం చేయడం అనే లక్షణం కనిపిస్తోంది వీరిలోనూ. ఆ కారణం చేత వారి నుంచి ప్రయోజనాలను పూర్తిగా సిద్ధింపు చేసుకోవడం, ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే ఆత్మీయులుగా ఉంటున్నారో తల్లి తత్సమానులైన వారు ఎవరైనా సరే, అలాగే సోదర వర్గంలో వారు ఎవరైనా సరే, సోదర సమానులైన వారైనా సరే, వారి నుంచి సహకారాన్ని పూర్తిగా వినియోగించుకోవడానికి ప్రయత్నం చేయగలిగితే అది పూర్తి సత్ఫలితాన్ని ఇచ్చేదిగా ఉంది, విజయానికి మరింత దగ్గర చేసేదిగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఆర్థిక వ్యవహారాల విషయంలో మాత్రం మీరు తీసుకునే నిర్ణయాలు తొందరపడి తీసుకోవడం మంచిది కాదు. ఇతరుల యొక్క సలహాలు సూచనలు మీకు బాగా ఉపయోగపడేవిగా ఉంటాయి. పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు లేకుండా జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం కొంత కనిపిస్తోంది. అనుకోకుండా వచ్చిన అవకాశాలను వినియోగించుకోవడంలో తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే నష్టపోయే ప్రమాదాలు కూడా ఉన్నాయి, జాగ్రత్తగా వ్యవహరించడం అవసరం. ఆర్థిక విషయాల్లో ఇతరులపై ఆధారపడడం శ్రేయస్కరం కాదు. మీకంటూ ఒక ప్రత్యేకమైన స్వభావాన్ని మీరు వృద్ధి చేసుకున్నప్పుడు ఆ స్వభావాన్ని ప్రయోజనాల కోసం విడిచిపెట్టడం మంచిది కాదు, చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. ఆలోచన విధానాల్లో వచ్చే చిన్న చిన్న మార్పులు మీకు ప్రయోజనాన్ని తక్కువగా ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ మార్పుల్ని జాగ్రత్తగా సవరించుకుంటూ మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించడానికి ప్రయత్నం చేయడం మంచిది.
వృషభ రాశి. ఈ రాశివారు ఆర్థిక లావాదేవీల విషయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. చేతిలో ఆడే డబ్బు బాగానే ఉంటుంది, అవసరానికి కావాల్సిన డబ్బు సమకూరడము, పనులు సకాలంలో పూర్తవడము లాంటి లక్షణాలు కనిపిస్తూ ఉన్నాయి. కానీ చేతికి అందిన తర్వాత దాన్ని వినియోగం విషయంలో మాత్రం తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం అవసరం కనిపిస్తోంది. ఇతరుల నుంచి వచ్చే సహకారము గౌరవపూర్వకమైన సహకారంగా ఉంటుంది. ఆ గౌరవపూర్వకమైన సహకారాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవడము అంటే స్వలాభాపేక్ష లేకపోవడము, స్వార్థంతో వ్యవహరించకుండా ఉండడము లాంటివి కనుక జరిగినట్లయితే మీ గౌరవాన్ని మీరు కాపాడుకోగలుగుతారు. తొందరపడి మాట్లాడకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. మాట్లాడేటప్పుడు ముందుగా మీరు మాట జారితే అవతల వాళ్ళు దాన్ని వినియోగించుకునే ప్రయత్నం చేస్తారు వాళ్ళ స్వార్థం కోసం. కాబట్టి మాట జారకుండా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. ఆర్థికపరమైన ప్రయోజనాలు సిద్ధించడం విషయంలో ఇతరుల నుంచి వచ్చే సహకారంతో వచ్చే ప్రయోజనాలు అనుకూలమైన ప్రభావాన్ని చూపించినప్పటికీ పెట్టుబడి విషయంలో మాత్రం జాగ్రత్తగా వ్యవహరించడం అవసరం కనిపిస్తోంది. నిరంతరము చేసే కృషి అనుకూలమైన ఫలితాన్ని ఇచ్చేదిగా ఉంది. అలాగే మీ నైపుణ్యానికి కూడా మరింత మెరుగులు దిద్దుకోవడానికి అవకాశాలు లభిస్తాయి. శ్రమతో కూడుకున్న పనులే అయినప్పటికీ వాటికి సమయాన్ని వెచ్చించి మీ నైపుణ్యాన్ని వృద్ధి చేసుకోవడం వలన భవిష్యత్తులో అవి ఎక్కువ ఉపయోగపడేవిగా ఉంటాయి. వాటిని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆహార సంబంధమైన విషయాల్లో స్వల్పమైన దోషాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. వాటిని అధిగమించడానికి కొంత ఆహార నియంత్రణ, అలాగే రుచికి ప్రాధాన్యాన్ని తగ్గించుకుని శరీరానికి శక్తినివ్వడానికి తగిన ఆహారాన్ని వైద్యులను సంప్రదించడం ద్వారా కనుక సేకరించినట్లయితే అది ఎక్కువ ప్రయోజనాన్ని సిద్ధింపజేసేదిగా ఉంటుంది. దూర ప్రయాణాలు తరచుగా చేస్తూ ఉండడము లాంటి వాటి వలన కొంత అలసట ఎక్కువగా ఉండే సూచనలు ఉన్నాయి. వాటిని జాగ్రత్తగా మీకు అనుగుణంగా ప్రణాళికలను సిద్ధం చేసుకుని పూర్తి చేసుకునే ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా ప్రయాణ సమయంలో గౌతమ అనే నామాన్ని చేసుకుంటూ ఉండడం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ప్రారంభించిన పనిలో విజయాన్ని సాధించడానికి కూడా అది మార్గాన్ని ఏర్పరుస్తుంది. ఇతరులతో కలిసి చేసే ప్రయాణాల విషయంలో కొంత ఈ నియంత్రణ సాధ్యపడినందువలన ఇబ్బందులను ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి. గృహ సంబంధమైన విషయాల్లో చిన్న చిన్న మార్పులకు సిద్ధపడము, తద్వారా ఆర్థికంగా ఖర్చు ఎక్కువగా పెట్టే పరిస్థితి ఏర్పడము లాంటివి కనిపిస్తూ ఉన్నాయి. వాటి విషయంలో కొంచెం జాగ్రత్త వహించవలసిన అవసరం కనిపిస్తోంది. ఇతరుల నుంచి వచ్చిన సలహాలు సూచనలు అన్నీ ఉపయోగపడేవిగా ఉన్నప్పటికీ వీలైనంత వరకు పెట్టుబడుల విషయంలో లేదా మరమ్మతులు మొదలైనటువంటి వాటికి సంబంధించిన విషయాల్లో డబ్బుని వినియోగించవలసి వస్తే ఆ విషయంలో అవసరం ఎంతవరకు ఉంది, ఎంతవరకు మనం పనులు వాయిదా వేసుకోవచ్చు అనే విధానాన్ని ఆలోచించుకుని ముందడుగు వేసే ప్రయత్నం చేయడం మంచిది. మిథున రాశి. ఈ రాశివారు మనసు కొంచెం చంచలంగా ఉంటూ ఉంటుంది. ఆ మానసిక స్థితి నుంచి బయటపడడం కోసం గురువుల యొక్క సహకారం బాగా ఉపయోగపడుతుంది. ఆరోగ్యం విషయంలో రోగ నిరోధక శక్తి లోపించకుండా జాగ్రత్త తీసుకుంటే అనారోగ్యం నుంచి తొందరగా బయటపడగలుగుతారు. ఏమైనా చిన్న చిన్న సమస్యలు వచ్చినా కానీ ఆ సమస్యలను అధిగమించడానికి మీ ఆలోచన విధానానికి కొంచెం పదును పెట్టే ప్రయత్నం చేయాలి. అంటే గురువుల్ని ఆశ్రయిస్తే లేదా అనుభవజ్ఞులను ఆశ్రయిస్తే వారు చెప్పే సలహాలు సూచనలు మీ విజయానికి కారకాలు అవుతూ ఉంటాయి. కాబట్టి వారి అనుభవాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయడం మంచిది. స్నేహ సంబంధాల విషయంలో చిన్న చిన్న అపార్థాలు వస్తూ ఉండడము లేదా ఆ సంబంధాలు కొంత మందగించడము లాంటి ప్రభావాలు కనిపించే సూచనలు ఉన్నాయి. వాటి విషయంలో జాగ్రత్త తీసుకుంటూ ఏ విషయంలోనూ కూడా తొందరపడి నిర్ణయానికి రాకుండా, అలాగే ఇతరులతో అనుబంధాన్ని ఏర్పరచుకోవడం విషయంలో కూడా తొందరపడి నిర్ణయానికి రాకూడదు, జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకోవడం అనే ఆలోచనతో సమస్యలు ఉత్పన్నం కాకుండా జాగ్రత్త పడవలసిన అవసరాన్ని పక్కన పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. అటువంటి విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఏదైనా పనిని సాధించవలసి వస్తే అవసరమైన దానికంటే కొంచెం ఎక్కువ శ్రమ పడవలసిన స్థితి కనిపిస్తోంది. ఆ విషయంలో
ప్రత్యేకమైన శ్రద్ధ చూపించడము, ఆర్థిక లావాదేవీకి సంబంధించిన విషయంలో ఆ శ్రద్ధను మరింత పెంచుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. అప్పులు ఇవ్వడము తీసుకోవడము రెండూ కూడా కొంత సమస్యాత్మకంగానే ఉంటూ ఉంటాయి. మనకి రావాల్సిన డబ్బు సకాలంలో వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నందువలన వీలైనంత వరకు అప్పు ఇవ్వడం మంచిది కాదు. అదే మనం తీర్చవలసిన బకాయిల విషయంలో కొంత ఎక్కువ శ్రమపడి తీర్చవలసిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఆ విషయంలో జాగ్రత్త ఎక్కువ తీసుకోవాలి. ఇతరుల నుంచి మాట పడకుండా ఎక్కువ శ్రద్ధ వహించి పనులను సకాలంలో పూర్తి చేసుకోవడము, మాట మీద నిలబడే ప్రయత్నం చేయడము లాంటి వాటికి శ్రమ ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ దాన్ని అనుసరించే ప్రయత్నం చేయడమే మంచిది. తద్వారా భవిష్యత్తులో కొత్త అవకాశాలని, నైపుణ్యాన్ని పెంచుకోవడానికి అవకాశాలని బాగా పెంచుకోగలుగుతారు. అవి దీర్ఘకాలికమైన ప్రయోజనాలను ఇచ్చేవిగా ఉంటాయి. ఇతరుల యొక్క ఆసక్తిని గమనించి మీరు అందించే సహకారము బాగా ఉపయోగపడేదిగా ఉంటుంది. ఆర్థికపరమైన సహకారాన్ని పూర్తి స్థాయిలో అందించలేకపోయినప్పటికీ మిగతా విషయాల్లో కొంచెం శ్రద్ధ చూపించినట్లయితే అవి ఎక్కువ ప్రయోజనాన్ని, అంటే ఆర్థికపరమైన ప్రయోజనం కంటే ఉన్నతమైన ప్రయోజనాన్ని సిద్ధింపజేసేవిగా ఉంటాయి. కాబట్టి ఆ విషయంలో అనుకూలత సాధించడానికి జనని కనక వృష్టిం దక్షిణాం తీర్పయామి అనే మంత్రం చూసుకోవడం సత్ఫలితాన్ని ఇస్తుంది. ఇతరుల నుంచి వచ్చే సలహాలు సూచనలు మీకు ఉపయోగపడేవిగా ఉంటాయి. ఉద్యోగపరమైన విషయాల్లో విజయాలను సాధించడం కోసం శ్రీ రాజమాతంగి అయిన మహా అనే మంత్రం చూసుకోవడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. కర్కాటక రాశి. ఈ రాశి వారు మానసికమైన ఆందోళన అధికంగా ఉంటూ ఉంటుంది. భయాందోళనకు లోను కాకుండా జాగ్రత్త పడాలి. తల్లి యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాల్సిన బాధ్యత మీపై ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఆ ఆరోగ్య విషయంలో తరచుగా విశ్రాంతికి ప్రాధాన్యత ఇవ్వడం వలన తొందరగా ఆరోగ్యం నుంచి కోలుకునే అవకాశాలు ఏర్పడుతున్నాయి. అయితే మానసికమైన విశ్రాంతి కూడా అవసరం అవుతూ ఉంటుంది. అది కేవలము జపము ద్వారా, ధ్యానము ద్వారా, అలాగే ఆహార సంబంధమైన నియమాల ద్వారా సాధించగలుగుతారు. కాబట్టి ఆ విషయంలో కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి ఒక విధానాన్ని అలవాటు చేస్తే అది ఆరోగ్యపరమైన, మానసికమైన అన్ని రకాలుగాను అనుకూలమైన విధానాన్ని అలవర్చుకోవడానికి దోహదపడుతూ ఉంటుంది. శ్రీరామ జయరామ జయ జయ రామ రామ అనే నామాన్ని చూసుకుంటూ ఉండడం సత్ఫలితాన్ని ఇస్తుంది. విశ్రాంతికి సంబంధించిన విషయంలో ఎక్కువ శ్రమ ఉన్న సందర్భంలో కొంత విశ్రాంతికి కూడా ప్రాధాన్యాన్ని ఇవ్వాల్సి వస్తుంది. మీకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకోవడం కోసం చేసే కృషి అనుకూలమైన ఫలితాన్ని ఇస్తుంది. ఆ ఫలితాలని పూర్తిగా సద్వినియోగం చేసుకునే ప్రయత్నం అధికంగా చేయాలి. మీ ఆలోచన విధానాల్లో ఆధ్యాత్మిక చింతన, అలాగే దూర ప్రయాణాలు చేయడానికి ఆసక్తి, ధార్మికమైన విషయాల కోసం ఖర్చు పెట్టే లక్షణము, ఇవన్నీ కూడా అనుకూలమైన ఫలితాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. ఉద్యోగ సంబంధమైన విషయాల్లో అనుకూలత కోసం పప్పు దినుసులు, బియ్యము లాంటి ఆహార పదార్థాలని పక్షులకు వేయడం ద్వారా అనుకూలమైన ఫలితాన్ని త్వరగా సాధించుకోగలుగుతారు. ఉద్యోగము కాక ఇతరత్రా వచ్చే ఆర్థిక ప్రయోజనాలు మనకి ఉపయోగకరమైనప్పటికీ వాటిని వినియోగించుకోవడం విషయంలో ఒకటి రెండు సార్లు ఆలోచించి ముందడుగు వేయవలసి ఉంటుంది. ఇతరుల నుంచి వచ్చే ఆర్థికపరమైన సహకారము ప్రయోజనాత్మకంగా ఉంటుంది. కాబట్టి వారి నుంచి పొందే ప్రయోజనాన్ని దీర్ఘకాలికంగా ఇద్దరి మధ్యన అనుబంధం పాడవకుండా ఉండేలాగా జాగ్రత్తగా చూసుకుని ఆ తర్వాత నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. దూర ప్రయాణాలకు అవకాశం కనిపిస్తోంది. డబ్బు ఎక్కువగా వినియోగించి ప్రయాణం చేయవలసి రావచ్చు. రాజకీయపరమైన వ్యవహారాల్లో మీకు వచ్చే గుర్తింపు అనుకూలమైన అయినప్పటికీ ఇతరులు మీ నుంచి ఎక్కువ ప్రయోజనాన్ని ఆశించి మీకు గుర్తింపును సాధించి పెట్టే ప్రయత్నం చేయడము అనే స్వభావం కలిగి ఉండవచ్చు. అటువంటి వారికి కొంచెం దూరంగా ఉండే ప్రయత్నం చేయడం మంచిది. తాత్కాలికమైన ప్రయోజనాల కోసం దీర్ఘకాలికమైన ప్రయోజనాలను దూరం చేసుకునే ప్రమాదం రాకుండా జాగ్రత్త పడవలసిన అవసరం మీకు అధికంగా ఉంటుంది. శ్రీదత్త శరణం మమ అనే మంత్రం చేసుకోవడం ద్వారా మీ ఆలోచన విధానాలని సన్మార్గంలో నడిపించుకోవడానికి అవకాశం ఏర్పడుతుందన్నమాట. మీకంటూ ఒక ప్రత్యేకమైన హోదాని కల్పించుకోవడం కోసం చేసే కృషి అనుకూలమైన ఫలితాన్ని ఇస్తోంది. ఉన్నతాధికారుల యొక్క ఆదరణ లభించడం కోసం ప్రత్యేకమైన కృషి చేయవలసిన అవసరం ఉంది.
సింహరాశి. ఈ రాశి వారికి ఖర్చు విషయంలో ఆసక్తి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఖర్చుని నియంత్రించుకోవడము, అవసరాలను దృష్టిలో పెట్టుకోవడము, భవిష్యత్తులో ఉన్న అవసరాల దృష్ట్యా ఖర్చుని నియంత్రించుకోవడము, వాటిని పెట్టుబడులుగా మలుచుకుంటూ ఉండడము, ఇలాంటి వాటికి ఎక్కువగా ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంటుంది. కొంతమందిలో మనకి ఈ ఆర్థిక ప్రయోజనాలు అనేవి హోదాకి సంబంధించినవిగా ఆలోచించే లక్షణం ఉంటుంది. వాటిని మాత్రం కొంత అధిగమించే ప్రయత్నం చేయాలి. ఈ హోదా లేకపోతే గౌరవము, పలుకుబడి, పరపతి ఇటువంటి విషయాల్లో ఆలోచనలు తగ్గించుకునే ప్రయత్నం చేయడం శ్రేయస్కరం. సరైన సమయానికి సరైన ఆలోచన స్ఫురింప చేయకపోవడము అనే స్వభావం కొంతవరకు వీళ్ళు కనిపిస్తూ ఉంటుంది. అందువలన జాగ్రత్త ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. సొంత నిర్ణయాలకి ప్రాధాన్యం ఇవ్వకూడదు. ఆలోచన ఉన్నతమైనది అనుకున్నప్పుడు ఎదుటివారికి సలహా ఇవ్వడానికి ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఎదుటివారికి సలహా ఇచ్చి ఆ ప్రయోజనాన్ని మనం కూడా పొందుదాము అనే దృష్టి మాత్రం మనం కొంచెం దూరం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందుచేత మీ ఆలోచన విధానాలని వీలైనంత వరకు అనుభవం ఉన్న వాళ్ళతో కూడా పంచుకుంటూ ఉంటే కావాల్సిన మార్పుల్ని చెబుతూ ఉంటారు. అది ఎక్కువ ప్రయోజనాన్ని కల్పించేదిగా ఉంటుంది. విద్య విషయంలో ఉన్నతమైన స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. గురువుల యొక్క సహకారం బాగా ఉపయోగపడుతుంది. విజయావకాశాలు బాగున్నందువలన చేసే ప్రతి పనిలోనూ కూడా ఒకటి రెండు సార్లు ఆలోచించి ముందడుగు వేసినట్లయితే సాధించిన విజయాన్ని సంతృప్తికరంగా ఆస్వాదించగలుగుతారు. ఈ ఆలోచనలో వచ్చే మార్పుల వలన ఆ నిర్ణయాలు ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటాయి. కాబట్టి ఈ విజయాలని దూరం చేసుకునే ప్రమాదం కూడా ఉంది, లేదా సాధించిన విజయం సంతృప్తికరంగా లేకపోయే ప్రమాదం కూడా ఉంటుందన్నమాట. కాబట్టి ఆ విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని వ్యవహరించవలసిన అవసరం కనిపిస్తోంది. నిదానమే ప్రధానము అనే సూచనను అనుసరించి వాహన ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. చిన్న చిన్న ప్రమాదాలకు సూచనలు ఉన్నాయి. ఆ విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపించి ముందడుగు వేయాలి. ఏదైనా వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుందాము అనే ప్రయత్నం విషయంలో ఆర్థిక ప్రయోజనాలు ఉన్నట్లయితే ఆ ప్రయోజనాలని మీతో ఉన్నవారితో సహా పంచుకునే ప్రయత్నం చేయడమే శ్రేయస్కరమవుతుంది. ఇతరులకు రావాల్సిన ప్రయోజనాలని పూర్తిగా రానివ్వకుండా చేసే లక్షణాలు ఉన్న వ్యక్తులకి దూరంగా ఉండే ప్రయత్నం చేయడం శ్రేయస్కరం. అంటే స్వలాభం కోసం ఇతరుల ఆర్థిక వనరుల్ని వారు వినియోగించుకోవడము, లేదా ఇతరుల చేత ఖర్చు పెట్టించి వాళ్ళు ప్రయోజనాలు పొందామనే స్వభావం ఉన్నవారు మీకు దగ్గరగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వాళ్ళ విషయంలో జాగ్రత్త పడాలి. అలాగే వస్తువులు పోతూ ఉండడము, చిన్న చిన్న దొంగతనాలు జరుగుతున్నందువలన మీరు నష్టపోతూ ఉండడము లాంటి వాటికి సూచన కనిపిస్తున్నందువలన సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రం చేసుకుంటూ ఉండడం మంచిది. కన్యారాశి. ఈ రాశి వారికి ఉద్యోగపరమైన విషయాల్లో అనుకోవత ఎక్కువగా ఉండే సూచనలు ఉన్నాయి. స్త్రీజన సహకారంతో విజయాలను సాధించగలగడము, ఆర్థిక ప్రయోజనాలను పొందడము లాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. అలాగే షేర్స్ మొదలైనటువంటి వాటిలో పెట్టుబడులు పెట్టిన వారికి ఆర్థిక ప్రయోజనాలు సిద్ధించే అవకాశాలు బాగున్నప్పటికీ కొంచెం జాగ్రత్త తీసుకుని ముందడుగు వేయవలసి ఉంటుంది. ఇతరుల యొక్క అనాలోచితమైన చర్యల వలన ధనాన్ని కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. అందువలన ఇతరులపై ఆధారపడకుండా జాగ్రత్త పడవలసిన అవసరం కనిపిస్తోంది. రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందడం కోసం సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రం చేసుకుంటూ ఉండడం సత్ఫలితాన్ని ఇస్తుంది. గృహ సంబంధమైన విషయాల్లో మరమ్మతులు లేదా అలంకరణలు మొదలైనటువంటి వాటికి ఖర్చులు ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. వాటి విషయంలో కొంత నియంత్రణ పాటిస్తే మంచిది. ఇతరుల యొక్క అవసరాల కోసం మనం ఖర్చు పెట్టడము లాంటి స్వభావం మీద ఉన్నప్పటికీ దానికి కూడా పరిమితులు దాటకుండా జాగ్రత్త పడవలసిన అవసరం కనిపిస్తోంది. మానసికమైన ఆహ్లాదం కోసం ప్రయాణాలు ఎక్కువగా చేస్తూ ఉండడము, అలాగే కుటుంబంతో కలిసి సమయాన్ని ఎక్కువగా వెచ్చించడం కోసం ధనాన్ని వినియోగిస్తూ ఉండడము లాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. అవి నియంత్రించుకుని అవసరమైన వాటికంటే మించకుండా జాగ్రత్త పడుతూ ఉండడం మంచిది. మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు, గౌరవము సమాజంలో ఉండేలాగా మీ చర్యలు
నియంత్రించుకోగలిగితే అవి ఎక్కువ ప్రయోజనాన్ని సిద్ధింపజేసేవిగా ఉంటాయి. సమర్థులైన వారు వారికి కావాల్సిన పనులను వారు స్వయంగా చేసుకుంటూ ఉన్నప్పటికీ ఇతరుల నుంచి కూడా సహకారాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉండే ప్రయత్నం చేయాలి. లేకపోతే సామాజిక సంబంధాలు పాడయ్యే ప్రమాదం ఉంది. ఆ సామాజిక సంబంధాలను జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం భవిష్యత్తుకు మీకు ఉపయోగపడేదిగా ఉంటుంది. కాబట్టి ఎక్కువ శ్రద్ధ పెట్టవలసిన స్థితి కనిపిస్తోంది. వివాహాల విషయంలో చేసే ప్రయత్నాలు సానుకూలమైన ఫలితాలను ఇచ్చేవిగా ఉంటాయి. మీదైన ఆలోచన శైలి ఇతరులపై ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. జీవిత భాగస్వామి పైన కూడా మీ ఆలోచన విధానాలు మంచి ప్రభావాన్ని చూపించేవిగా ఉంటాయి. అపార్థాలు ఏవైనా ఉన్నట్టయితే అవి తొలగించుకోవడానికి కూడా అవకాశం బాగుంటుంది. సంతాన సంబంధమైన విషయంలో మీరు చేసే ఆలోచనలు సానుకూలమైన ఫలితాన్ని ఇచ్చినప్పటికీ మీకంటూ ఒక ప్రత్యేకమైన విధానాన్ని మీరు అలవరుచుకున్నందువలన దానికి లోబడి ఎదుటివాళ్ళు ప్రవర్తించే ప్రయత్నం చేస్తారు. ఆ విధానాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయడం శ్రేయస్కరం. విద్యకు సంబంధించి దూర ప్రయాణాలకి సూచనలు కనిపిస్తున్నాయి. ఇంటికి దూరంగా ఉండేవారు ఆరోగ్య విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపించవలసిన అవసరం కనిపిస్తోంది. ఆహార వ్యవహారాల్లో కొంత నియంత్రణను పాటించినట్లయితే ఆరోగ్యం మెరుగవుతుంది. క్రీం అచ్యుతానంత గోవింద అనే మంత్రం చేసుకోవడం సత్ఫలితాన్ని ఇస్తుంది. తులారాశి. ఈ రాశి వారికి మానసిక ప్రశాంతి కోసం చేసే ప్రయత్నాలు అనుకూలమైన ఫలితాన్ని ఇస్తాయి. చేతులు ఆడే డబ్బు మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఆర్థిక ప్రయోజనాలను అందించేదిగా ఉంటుంది. రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందడం వలన ప్రయోజనాలని పూర్తి స్థాయిలో పొందే అవకాశాలు ఉన్నాయి. అయితే వాణిజ్య వ్యవహారాల్లో, వ్యాపార సంబంధమైన వ్యవహారాల్లో కొంచెం శ్రద్ధ ఎక్కువ పెట్టవలసి ఉంటుంది. వచ్చిన డబ్బు వినియోగించడం విషయంలో అజాగ్రత్త లేదా నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యము వంటి వాటి వలన నష్టపోయే ప్రమాదం ఉంది. ఆ విషయంలో శ్రద్ధ ఎక్కువగా చూపించవలసిన అవసరం కనిపిస్తోంది. ఉద్యోగ సంబంధమైన వ్యవహారాల్లో సానుకూలత ఉన్నప్పటికీ ప్రయత్నాలు కొంచెం గట్టిగా చేయవలసిన అవసరం కనిపిస్తోంది. ప్రభుత్వోద్యోగ సంబంధమైన విషయాల్లో ఇతరుల నుంచి వచ్చే సహకారంతోనే ఎక్కువ ప్రయోజనాలు సిద్ధించే అవకాశాలు ఉంటాయి. అయితే ఆర్థిక లావాదేవీల విషయంలో మాత్రం ఎక్కువ జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇతరుల ప్రలోభాలకు లోబడకుండా జాగ్రత్త పడవలసిన అవసరం ఉంటుంది. విశేషమైన కార్యక్రమాలను ప్రారంభించడానికి మంచి అవకాశం లభిస్తుంది. అలాగే క్షేత్ర దర్శనము మొదలైనటువంటి వాటికి ప్రాధాన్యాన్ని ఇస్తూ ఉంటారు. ఆలయాలు మొదలైనటువంటి వారి సందర్శనల ద్వారా మానసికమైన ప్రశాంతిని పొందడానికి అవకాశాలు బాగున్నాయి. వాటిని సద్వినియోగం చేసుకోవచ్చు. గురువుల యొక్క సలహాలు, సూచనలు, అలాగే ప్రవచనాలను తరచుగా వింటూ ఉండడము వాటిపై శ్రద్ధ ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అవి మీ జీవితంలో వినియోగించుకోవడానికి తగినట్టుగా వాటిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం చాలా చాలా అవసరం అవుతుంది. గురువుల యొక్క సూచనలు మీకు జీవితాంతం ఉపయోగపడేవిగా ఉండేవిగా మలచుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. దాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయడం మంచిది. విశేషమైన ప్రయోజనాలను సాధించిపెట్టేవిగా మీ విజయాలు కనిపిస్తూ ఉంటాయి. అవి మీరు సద్వినియోగం చేసుకోగలుగుతారు. ఇతరులపై ఆధారపడి ఉన్న అంశాలలో కొంత పలుకుబడిని వినియోగించవలసిన అవసరం కనిపిస్తూ ఉంటుంది. మీదైన శైలిలో మీ ప్రయత్నాలు చేయడం ద్వారా వాటిని సులువుగా సాధించుకోగలుగుతారు. ఇతరుల యొక్క మనోభావాల్ని అర్థం చేసుకోవడంలో, అలాగే దానికి అనుగుణంగా ప్రవర్తించడంలోనూ మీకు గల నైపుణ్యము గుర్తింపును సాధించి పెట్టేదిగా ఉంటుంది. ఆ విషయంలో ప్రత్యేకమైన సాధన చేసినట్లయితే దీర్ఘకాలికమైన ప్రయోజనాన్ని, గుర్తింపుని పొందగలుగుతారు. కుటుంబ సంబంధిత వ్యవహారాల్లో మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని అందించే అవకాశం ఉంటుంది. బాధ్యతలు కూడా అదే స్థాయిలో ఉంటూ ఉంటాయి. ఆ బాధ్యతలను సక్రమంగా నివర్తించగలగడం కోసం శ్రీ రాజమాతంగి అయిన మహా అనే మంత్రం చూసుకోవడం సత్ఫలితాన్ని ఇస్తుంది. విదేశీ వ్యవహారాల్లో అధికార వర్గం యొక్క సలహాలు, సహకారము బాగున్నప్పటికీ కొంత జాగ్రత్తతో వ్యవహరించవలసిన అవసరం కనిపిస్తోంది. విశేషమైన కార్యక్రమాలను ప్రారంభించుకోవడానికి ఇతరుల నుంచి వచ్చే సహకారము బాగా ఉపయోగపడేదిగా ఉంటుంది. మీదైన శైలిలో చేసే కృషికి గుర్తింపు లభించడానికి అధికారుల యొక్క సహకారం కూడా దోహదపడుతుంది. వృశ్చిక రాశి.
ఈ రాశివారు మీ ఆలోచన విధానాన్ని గురువుల యొక్క సలహాలతో నియంత్రించుకోవడం ద్వారా విజయాన్ని సాధించగలగడము, అలాగే ఉన్నతమైన ఆలోచన విధానాన్ని అలవాటు చేసుకోవడం వంటి వాటికి అవకాశాలు బాగుంటాయి. ఆరోగ్యపరమైన విషయంలో కొంచెం శ్రద్ధ ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. విదేశయానాల కోసం చేసే ప్రయత్నాల్లో అనుకూలత బాగుంటుంది. రుణ సహకారం విషయంలో అవకాశాలు ఉన్నప్పటికీ వాటిని తిరిగి చెల్లించడం శ్రమ కావచ్చు, కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. రావాల్సిన బకాయిలు సకాలంలో వసూలవడం కోసము మనం తీర్చవలసిన అప్పులు ఏవైతే ఉన్నాయో అవి సకాలంలో తీర్చగలిగే సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం కోసము శ్రీ గణేష రుణం చింది అనే మంత్రం చేసుకుంటూ ఉండడం సత్ఫలితాన్ని ఇస్తుంది. ఇతరులకి మాట ఇవ్వడం మంచిది కాదు. తొందరపడి మాట ఇస్తే ఆ మాట నిలబెట్టుకోవడం కోసం శ్రమ అధికంగా పడవలసి వస్తుంది. ఒకవేళ నిలబెట్టుకోలేని పరిస్థితి వస్తే మానసికంగా కొంత ఆందోళనకి, మానసికమైన బాధకి గురయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి మాట ఇచ్చే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుని మాట ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఇతరులు మీ మాటకి గౌరవం ఇవ్వడానికి తగినట్టుగా మీ వ్యవహారాలు ఉండేలాగా కొంత మిమ్మల్ని మీరు మలుచుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. సమర్థవంతంగా పనులను పూర్తి చేయగలిగినప్పటికీ మీ గౌరవము మీ యొక్క స్థాయిని పెంచేదిగా ఉంటుంది. కాబట్టి మాటకి కూడా మీరు ప్రాధాన్యాన్ని ఇచ్చి ఆ మాటలో అవసరమైన సవరింపులను చేసుకుంటూ ఉండడము, వాక్చాతుర్యాన్ని పెంచుకోవడము వంటి వాటికి కృషి అధికంగా చేయవలసిన అవసరం ఉంటుంది. మీదైన శైలిలో చేసే కృషికి మంచి గుర్తింపు సాధించి పెట్టే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా సినీ రంగము లేదా కళలకు సంబంధించిన రంగాల్లో విజయాలను సాధించడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే ఆర్థిక ప్రయోజనాలు పూర్తి స్థాయి ప్రయోజనాన్ని అందించకపోవచ్చు. అయినప్పటికీ దీర్ఘకాలికమైన ప్రయోజనాలని, అలాగే మీ ఉద్యోగ సంబంధమైన విషయాల్లో అనుకూలతను పొందడానికి మీరు చేసే ప్రయత్నాలు సానుకూలమైన ఫలితాలను ఇస్తాయి. ఆర్థిక ప్రయోజనాలు తక్కువగా ఉన్నా సరే వాటిని వినియోగించుకునే ప్రయత్నం చేయడం ఎక్కువ అవసరము. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవడం మంచిది. ఆహార సంబంధమైన విషయంలో కొంత జాగ్రత్త అవసరమవుతోంది. తినే ఆహారంలో లోపాల వలన అనారోగ్యం ఇబ్బంది పెట్టవచ్చు, కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలి. వైద్యుల సలహాలు బాగా ఉపయోగపడేవిగా ఉన్నాయి. ముఖ్యంగా మానసిక ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ జరగకుండా జాగ్రత్త పడడం అవసరం. కోపము, ఆవేశము, తొందరపాటు పనులు, అలాగే ఇతరులు ప్రవర్తన వలన మనం బాధపడుతూ ఉండము లాంటి లక్షణాలు కనిపించినప్పుడు మానసికంగా మిమ్మల్ని మీరు పరిణితిలోకి తీసుకువెళ్ళడానికి ప్రయత్నం ఎక్కువ చేయాలి. దానికి యోగ, ధ్యానము, ప్రాణాయామం వంటివి బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. అమందానంద కందడిత హృదయారవింద గోవింద అనే మంత్రం చూసుకోవడం సత్ఫలితాన్ని ఇస్తుంది. ధనుర్రాశి. ఈ రాశివారు చేసే ప్రతి పనిలోనూ విజయాన్ని సులభంగా సాధించగలుగుతారు. మీ ఆలోచన సానుకూలమైన ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. అయితే మీ కృషిలో చిన్న చిన్న లోపాలు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ విషయంలో జాగ్రత్త పడాలి. దీర్ఘకాలికమైన ప్రయోజనాల కోసం నిరంతరము చేసే కృషి విషయంలో చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. వాటిని అధిగమించడానికి ప్రయత్నం ఎక్కువగా చేయవలసి ఉంటుంది. చేసే ఖర్చు సద్వినియోగం అవుతుంది. ఆధ్యాత్మిక విషయాల కోసం ఖర్చు చేయడము, ధార్మిక విషయాల కోసం ఖర్చు చేయడము లాంటి లక్షణాలు కనిపిస్తూ ఉన్నాయి. దూర ప్రయాణాలు ఎక్కువగా చేస్తూ ఉండడం, ముఖ్యంగా తీర్థయాత్రలని, క్షేత్ర దర్శనాలు అని చెప్పి ప్రయాణాలు ఎక్కువగా పెట్టుకునే అవకాశాలు ఉన్నాయి. ఆ ప్రయాణాలు పూర్తి ఆనందాన్ని, ఆహ్లాదాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. కాబట్టి వాటిని పూర్తిగా సద్వినియోగం చేసుకోగలుగుతారు. ఇతరులతో అనుబంధం కలిగి ఉన్న అంశాల్లో ఒకటికి రెండు సార్లు ఆలోచించి ముందడుగు వేయవలసి ఉంటుంది. ఆరోగ్యపరమైన విషయాల్లో మీరు తీసుకునే చర్యలు దీర్ఘకాలికంగా ప్రభావాన్ని చూపించేవిగా ఉంటాయి. కాబట్టి వేసే ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా వేయాలి. వైద్యుల విషయంలో సరి అయిన వైద్యుల దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేయడం అవసరము. ఏమాత్రం లోపాలు వచ్చినా వాటిని అధిగమించడం కొంచెం కష్టసాధ్యమే అవుతుంది. కాబట్టి జాగ్రత్త ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. ఆరోగ్యం కోసం క్రీం అచ్యుతానంత గోవింద అనే మంత్రము చాలా బాగా ఉపయోగపడుతుంది. మీకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సాధించబడడం కోసం ఇతరుల నుంచి కూడా సహకారం బాగా అందుతుంది. మీ సామర్థ్యాన్ని గుర్తించి నలుగురు నుంచి సహకారాన్ని అందించే ప్రయత్నం చేస్తారు. అయితే సాధన విషయంలో మాత్రం లోపాలు లేకుండా జాగ్రత్త తీసుకోవాల్సిన బాధ్యత మీపై ఉంటుంది. ఆ లోపాల వలన
గౌరవాన్ని కూడా కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుంది కొన్ని సందర్భాల్లో. అందువలన జాగ్రత్త అవసరం ఎక్కువగా ఉంటుంది. ఇతరుల నుంచి వచ్చే సహాయ సహకారాన్ని వినియోగించుకోవడం విషయంలో, ముఖ్యంగా ప్రభుత్వ సంబంధమైన విషయాల్లో ఈ సహకారాలు మీకు ఉపయోగపడేవిగా ఉంటాయి. అయినప్పటికీ ఒకటి రెండు సార్లు ఆలోచించి ముందుకు అడుగు వేయవలసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇతరులపై పూర్తిగా ఆధారపడము, ప్రలోభాలకు లోను కావడము వంటి విషయాల్లో శ్రద్ధ ఎక్కువగా చూపవలసిన అవసరం ఉంటుంది. తొందరపడి ఇతరుల మాటకు లోబడిపోవడం వలన నష్టపోయే ప్రమాదాలు కూడా ఉన్నాయి. ఆ విషయంలో జాగ్రత్త ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. మీ ఆలోచనలో ఆవేశపూరితమైన స్వభావం కొంత కనిపిస్తూ ఉంటుంది. దాన్ని అధిగమించే ప్రయత్నం చేయాలి. దానికి లోబడడం వలన నష్టపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అందుచేత కోపము, ఆవేశము వంటి వాటి జోలికి వెళ్లకుండా, అవి మిమ్మల్ని మార్గం తప్పించకుండా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎక్కువగా ఉంది. పెట్టుబడుల విషయంలో ఆసక్తి ఎక్కువగా చూపించే సూచనలు కనిపిస్తున్నాయి మీ ఆలోచన విధానాల్లో. ఆ పెట్టుబడుల విషయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. ఇతరుల నుంచి వచ్చిన అవకాశాలు, వాటిని వినియోగించుకోవడం విషయంలో మీరు తీసుకునే నిర్ణయాలు, ఇవి రెండు కూడా అనుభవజ్ఞుల యొక్క పర్యవేక్షణలో జరగడం శ్రేయస్కరం. మకర రాశి. ఈ రాశి వారు విషయాలయందు అనాసక్తతతో పనులను వాయిదా వేసే లక్షణాన్ని కలిగి ఉంటారు. వాటి విషయంలో చర్యలు చేపట్టడానికి తొందరగా నిర్ణయాలు తీసుకోవడం చాలా అవసరం. అనుభవజ్ఞుల యొక్క సలహాలు బాగా ఉపయోగపడేవిగా ఉంటాయి. చేతిలో ఆడే డబ్బు అనుకూలమైన ఫలితాలను ఇచ్చినప్పటికీ దాన్ని వినియోగించుకోవడానికి మీరు చేసే ప్రయత్నం కూడా అవసరము. ఆ ప్రయత్నంలో లోపం లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీపై ఉంటుంది. ఇతరుల ప్రలోభాలకు లోను కాకుండా జాగ్రత్త పడవలసిన అవసరం ఎక్కువగా ఉంది. ఆ విషయంలో మీ శ్రేయోభిలాషుల యొక్క సహకారం బాగా ఉపయోగపడుతుంది. దాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇతరులపై ఆసక్తి ఎక్కువగా ఉండి వారి యొక్క అనుబంధాన్ని కోరుకోవడం అనే లక్షణం కనిపిస్తోంది. గురువుల యొక్క సహకారంతో కనుక అది సాధ్యపడినట్లయితే అది ఎక్కువ ప్రయోజనాన్ని అందించేదిగా ఉంటుంది. ఆధ్యాత్మిక మార్గం కంటే వేరుగా ఆలోచనలు వెళ్ళడం శ్రేయస్కరం కాదు. మీ ఆలోచనలను మార్పు చేసే స్వభావం చుట్టూ ఉన్న వాళ్ళలో కనిపించవచ్చు. వారి విషయంలో ఎక్కువ జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నిరంతరము చేసే ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో, పనులు ఏవైతే ఉన్నాయో, అవన్నీ కూడా చిన్న చిన్న ఆలోచనల్లో స్పర్ధల వలన వాయిదా పడే ప్రమాదం ఉంటుంది. పనులు వాయిదా పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీపై ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగ సంబంధమైన వ్యవహారాల్లో ఇతరులు మిమ్మల్ని ప్రలోభపెట్టడం ద్వారా మీ పనులు సకాలంలో పూర్తి కాకుండా నిలుపు చేసే ప్రయత్నాలు కనిపిస్తూ ఉంటాయి. ఆ విషయంలో శ్రద్ధ ఎక్కువ తీసుకోవాలి. శ్రీ రాజమాతంగి అయి నమః అనే మంత్రం చేసుకోవడము, అలాగే మీ ఆలోచన విధానము సమస్యల్ని అధిగమించేదిగా మలుచుకోగలగడం కోసం శ్రీదత్త శరణం మమ అనే మంత్రాన్ని చేసుకుంటూ ఉండడం సత్ఫలితాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. ఇతరుల జోక్యం వలన ఉద్యోగ సంబంధమైన విషయాల్లో వచ్చే మార్పులు కొంత సమస్యాత్మకంగా ఉండవచ్చు. ఇతరులపై ఆధారపడి ఉన్నవి కాబట్టి వాటి విషయంలో నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం లేకపోయినప్పటికీ వాటిని సమస్యల్ని అధిగమించే వాటిగా రూపకల్పన చేసుకోగలిగే సామర్థ్యం మీలో ఉంది. ఆ సామర్థ్యాన్ని సద్వినియోగం చేసుకోవాలి. వీలైనంత వరకు దూర ప్రయాణాలని వాయిదా వేసుకునే ప్రయత్నం చేయడం మంచిది. విదేశయానాల్లో ఖర్చు ఎక్కువగా ఉండే సూచన ఉన్నందువలన జాగ్రత్త ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. విదేశయానము విద్య విషయంలో అయినట్లయితే విద్య అన్న ప్రయోజనాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకుని ముందడుగు వేయవలసి ఉంటుంది. ఇతర ప్రయోజనాలు తక్కువగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. దాని విషయంలో జాగ్రత్త పడడం శ్రేయస్కరం. వీలైనంత వరకు ఇతరుల యొక్క ఆలోచన విధానాలని అవగాహన చేసుకుంటూ వారి యొక్క అవసరాలని అర్థం చేసుకుంటూ తగినట్టుగా మీ ప్రవర్తనని మలుచుకోగలిగితే అది ప్రయోజనాలను ఎక్కువగా సిద్ధింపు చేసేదిగా ఉంటుంది. వ్యాపార సంబంధమైన విషయాల్లో చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా వ్యవహరించి వాటిని అధిగమించాలి. కుంభరాశి. ఈ రాశి వారు వాణిజ్య వ్యవహారాల్లో సానుకూలతను పొందగలుగుతారు. ఆర్థిక ప్రయోజనాలు అధికంగా ఉన్నప్పటికీ అదే స్థాయిలో
వ్యయాలు కూడా ఉండే లక్షణం కనిపిస్తోంది. ఆ విషయంలో శ్రద్ధ పెట్టవలసిన అవసరం ఎక్కువగా ఉంటుంది. దానాలు చేసుకోవడం ద్వారా వచ్చే ధనాన్ని అనుభవయోగ్యంగా మలుచుకోగలుగుతారు. కాబట్టి దానానికి ప్రాధాన్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేయడం మంచిది. స్వభావరీత్యా కూడా కొంత ఇతరులకి సహకరించే లక్షణం ఉన్నందువలన అది మీకు సులువైన పనే కావచ్చు. అయితే ధార్మిక విషయాలపై ఎక్కువ శ్రద్ధ చూపించడం అనే స్వభావాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. ఎవరి విషయంలో అయినా సరే స్వలాభాపేక్షతోనే మిమ్మల్ని ఆశ్రయించే అవకాశాలు ఉన్నందువలన వీలైనంత వరకు నలుగురి యొక్క సహకారాన్ని స్వీకరించడము, నలుగురికి సహకారాన్ని అందిస్తూ ఉంచడము అనే రెండు ఆలోచన విధానాలని అనుసరిస్తే అవి ఎక్కువ ప్రయోజనాన్ని సిద్ధింపజేసేవిగా ఉంటాయి. రావాల్సిన బకాయిలు సకాలంలో వసూలు కావడం కోసం గట్టి ప్రయత్నం చేయవలసిన అవసరం కనిపిస్తోంది. మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించబడడానికి మధ్య మార్గాలు అనుకూలంగా ఉంటాయి. మధ్యవర్తిత్వ వ్యవహారాల విషయంలో సానుకూలతను సులభంగా సాధించుకోగలుగుతారు. శ్రీ రాజమాతంగ్యై నమః అనే మంత్రం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆ విషయంలో శ్రద్ధాశక్తుల్ని ఎక్కువగా పెంచుకోవాలి. తద్వారా ఉద్యోగపరమైన విజయాలను సాధించుకోగలగడము, అలాగే విశ్లేషణాత్మక శక్తిని పెంపొందించుకోగలగడము అనే రెండు లక్షణాలని పొందడానికి అవకాశం ఉంటుందన్నమాట. విజయ అవకాశాలు తక్కువగా ఉండే సూచన కనిపిస్తున్నాయి. విజయాన్ని సాధించడానికి శ్రమ అధికంగా ఉండవలసి రావచ్చు. సామాజిక సంబంధాలను జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉన్నట్లయితే ఇతరుల నుంచి వచ్చే సహకారం ద్వారా విజయాన్ని సులభంగా సాధించుకోగలుగుతారు. సోదర వర్గం నుంచి కొంత అభిప్రాయ భేదాలు ఏర్పడడం వలన అననుకూలతలు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. వారి యొక్క ఆరోగ్య ఆర్థిక విషయాల్లో అనుకూలతను సాధించుకోగలగడం కోసం జనని కనక వృష్టిం దక్షిణాం తేర్పయామి అనే మంత్రం చేసుకోవడం సత్ఫలితాన్ని ఇస్తుంది. ఆర్థిక లావాదేవీల విషయంలో బంగారము మొదలైనటువంటి వాటిపై పెట్టుబడులకు ఆసక్తి ఎక్కువగా కనబడిచే సూచనలు ఉన్నాయి. అవి సద్వినియోగం అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాటిని పూర్తిగా సద్వినియోగం చేసుకునే ప్రయత్నానికి కొంత స్వార్థరాహిత్యాన్ని అలవాటు చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. మీదైన శైలిలో గుర్తింపులు సాధించడానికి చేసే ప్రయత్నాలు సానుకూలమైన ఫలితాలను ఇవ్వడం కోసం సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జున ఆయన మహా అనే మంత్రం చేసుకోవడం సత్ఫలితాన్ని ఇస్తుంది. మీనరాశి. ఈ రాశి వారు వ్యాపార సంబంధమైన విషయాల్లో స్త్రీజన సహకారానికి ప్రాధాన్యాన్ని ఇవ్వడం తగ్గించవలసిన అవసరం కనిపిస్తోంది. ఇతరులపై ఆధారపడి ఉన్న అంశాల్లో నిర్ణయాలు సకాలంలో తీసుకోలేకపోవడము, తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయడానికి మళ్ళీ అవకాశాలు తగ్గడము వంటి స్వభావం ఉన్నందువలన ప్రత్యేకమైన శ్రద్ధా జాగ్రత్తలతో వ్యవహరించవలసిన స్థితి ఉంటుంది. ఆరోగ్యపరమైన విషయాల్లో అనుకూలత కోసం క్రీం అచ్యుతానంత గోవింద అనే మంత్రం చేసుకోవడం సత్ఫలితాన్ని ఇస్తుంది. ఇతరుల యొక్క మనోభావాలను దృష్టిలో పెట్టుకుని వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా జాగ్రత్తగా మాట్లాడము, ప్రవర్తించడము వంటివి ఎక్కువ ప్రయోజనాన్ని సిద్ధింపజేసేవిగా ఉంటాయి. వీలైనంత వరకు ఇతరుల యొక్క ప్రమేయం లేకుండా పనులను స్వయంగా పూర్తి చేసుకునే ప్రయత్నం ఎక్కువ లబ్ధిదాయకంగా ఉంటూ ఉంటుంది. ఖర్చును నియంత్రించడంలో మీరు చేసే కృషి సానుకూలమైన ఫలితాన్ని ఇచ్చినప్పటికీ ఆదాయ మార్గాలను కూడా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రవర్తించడం శ్రేయస్కరం. ఇతరుల యొక్క మనోభావాలను అర్థం చేసుకుని ప్రవర్తించే స్వభావం మీ దగ్గర ఉన్నందువలన అది ఉద్యోగపరమైన అభివృద్ధిని సాధించబడడానికి బాగా దోహదపడుతుంది. విదేశయానాల విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి ముందడుగు వేసే ప్రయత్నం చేయడం మంచిది. ఇతరుల యొక్క ప్రమేయం వలన చేసే ఖర్చుల విషయంలో కొంత ఒడిదుడుకులను ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆర్థిక నియంత్రణ అనేది అధికంగా ఉండవలసిన స్థితి కనిపిస్తోంది. ప్రత్యేకమైన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి ఇతరులతో అనుబంధాలు బాగా ఉపయోగపడేవిగా ఉంటాయి. మీ ఆలోచన విధానాల్లో కొంత సవరణ మార్పులు చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. మీ ఆలోచనలు పలువురిని ఆకట్టుకునేవిగా ఉంటాయి, ఆర్థిక ప్రయోజనాలను కూడా సాధించి పెట్టేవిగా ఉంటాయి. అయితే మీ మాట్లాడే విధానాల్లో చిన్న చిన్న లోపాలు ఏర్పడుతూ ఉండడం వల్ల వ్యక్తులతో అపార్థాలు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. అందువలన జాగ్రత్త ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. విశేషమైన కార్యక్రమాలను ప్రారంభించే ముందర మీకంటూ ఒక గుర్తింపును సాధించడానికి ముందుగా ప్రయత్నం చేయాలి.
తద్వారా అభివృద్ధిని సాధించడం సులభతరం అవుతుంది. రావాల్సిన బకాయిలు సకాలంలో చేతికందడము, తీర్చవలసిన అప్పుల్ని సకాలంలో తీర్చగలగడము అనే నైపుణ్యాన్ని అధికంగా పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాని విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. నిరంతరాయంగా కృషిచేత చూపిస్తూ పనుల్లో విజయాన్ని సాధించడం అనే స్వభావం మీలో ఉన్నప్పటికీ విశ్రాంతికి కూడా తగిన ప్రాధాన్యాన్ని ఇవ్వవలసిన అవసరం కనిపిస్తోంది. ఆ విషయంలో జాగ్రత్త తీసుకోవడం మంచిది. క్రీం అచ్యుతానంద గోవింద అనే మంత్రం ఆరోగ్య విషయంలో అనుకూలతని చూపిస్తుంది.